మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ నాన్ అక్రిడిటేషన్ జర్నలిస్టులు మంగళవారం జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో నిరాహార దీక్షలు చేపట్టారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాకున్నా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఇచ్చే జీవో కింద ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు బడుగు బలహీన వర్గాలకు చెందిన తమను పక్కకు పెడుతున్నారన్నారు. అక్రిడిటేషన్లు నాన్ అక్రిడిటేషన్లు విభజించడంలో ఆంతర్యం ఏమిటన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా సుమారు 36 మంది వివిధ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మరియు యూట్యూబ్ లో జర్నలిస్టులుగా పనిచేస్తుండగా కేవలం 21 మందికి మాత్రమే ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారన్నారు. ఇంటి స్థలాల విషయంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డిని జర్నలిస్టులు కలవగా అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని స్థానిక తహసీల్దార్తో పాటు జిల్లా కలెక్టర్కు సూచించగా స్థానిక ఎమ్మెల్యేను కాదని తప్పుడు జీవుల ద్వారా జర్నలిస్టుల మధ్య గందరగోళం సృష్టించడం తగదన్నారు. స్థానిక తహసీల్దార్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ నిరాహార దీక్షలో పురుషోత్తం, ఆకుల భూమయ్య, చింతలగారి రమేష్, శ్రీశైలం, నవీన్, ప్రవీణ్, దుర్గాపతి, లంబాడి రవి, వడ్డెర రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అక్రిడిటేషన్ నాన్ అక్రిడిటేషన్ అనే సంబంధం లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎంఆర్ఓ గారికి మరియు కలెక్టర్ గారికి సూచించారు. మరి ఎంఆర్ఓ గారిని అడిగితే ఆయన అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకే ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి మరి కలెక్టర్ సూచించారు అన్నట్లుగా మాకు చెప్తున్నారు. మరి ప్రజా సమస్యలను వెలిపించడంలో ప్రజానాయకుల అన్ని విషయాలలో జర్నలిస్టులు అందరూ కూడా సమంగానే వార్తా సేకరణ చేస్తున్నారు, సమంగానే మరి వార్తా ప్రచారం చేస్తున్నారు. అటువంటి సమయం లోపల అక్రిడిటేషన్ నాన్ అక్రిడిటేషన్ అనే వ్యత్యాసము ఎట్లా చూపిస్తారని చెప్పి మేము ఈ విధంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి అందరికీ అక్రిడిటేషన్ నాన్ అక్రిడిటేషన్ అనే సంబంధం లేకుండా మరి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి. ప్రభుత్వం కూడా మరి అక్రిడిటేషన్ నాన్ అక్రిడిటేషన్ అని చెప్పి ఎటువంటి చూపెట్టలేదు, ఏ విధంగా ఎటువంటి వివరాలు కూడా మరి ఇవ్వలేదు, ఎటువంటి జీవో కూడా రిలీజ్ చేయలేదు. మరి స్థానికంగానే ఎటువంటి జీవో లేకుండా స్థానికంగా ఉన్నటువంటి మరి అధికారులు ఈ విధంగా వ్యత్యాసం ఏ విధంగా చూపిస్తారు. కాబట్టి వెంటనే ఈ విషయంపై స్పందించి అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే గారిని కలిశాము. ఎమ్మెల్యే స్పందించి కొల్చారం మండలం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. దళితుల దారిద్ర్య రేఖ కింద చాలామంది ఉన్నారు, వారికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలకు చెందిన జర్నలిస్టులందరికీ తప్పకుండా ఇంటి స్థలాలు ఇవ్వాలని ఈ విధంగా కోరుతున్నాం. కొల్చారం మండలంలో పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులాలకు చెందిన జర్నలిస్టులు వివిధ పత్రికల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారికి ప్రభుత్వం చేపడుతున్న ఇంటి స్థలాల విషయంలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎమ్మెల్యే దగ్గర